కపిలేశ్వరపురం మండలం నలుగురు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథక వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుట్టా కృష్ణమూర్తి గారు, ముత్యాల నారాయణరావు గారు, అలాగే పాఠశాల హెచ్ఎం వాక పరమేశ్వరరావు గారు, స్కూల్ ప్రెసిడెంట్ కె శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ శాంతికుమారి, ఎస్ జయంతి, కె వెంకటరమణ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు మద్దతు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహణ చేసినందుకు అందరికీ కూడా నల్లూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తామండి. అలాగే మన ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన మన గ్రామ పెద్ద నాయకులు కృష్ణమూర్తి గారికి, అలాగే సొసైటీ అధ్యక్షులు చాలా అలాగే మన విజయనగరం చైర్మన్ శివశంకర్ గారికి, వైస్ చైర్మన్ కృతజ్ఞతలు మా పాఠశాలను తెలియజేస్తాము. తల్లిదండ్రులందరూ కూడా ప్రజలకు ఆశిస్తాం. ప్రతి తల్లి కూడా ఆ రకంగా కృషి చేసినట్లయితే వాళ్ళు పిల్లలు మంచి భవిష్యత్తు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ముగ్గురు ఆడపిల్లలైనా కానీ మేము బాగా చదివించి ఇద్దరిని కూడా బాగా చదివించి చేస్తామండి. ఒక అమ్మాయి అయితే డిగ్రీ వరకు చదివింది కానీ జాబ్ లేక ఎంత చదువుకున్నందుకు నాకు ప్రతిఫలం లేకపోయింది అనేసి చాలా బాధపడిందండి. అలాంటప్పుడు దేవుడు ఆశీర్వాదం వల్ల ఎక్కడో చదువు వల్ల ఆవిడ బిడ్డ తెలుగుదేళ్ల వల్ల చదువుకోబట్టి ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అక్కడ ఉండి చాలా బాగా చేసుకుని డబ్బులు కూడా పంపిస్తుందండి. మీ పిల్లలు మాత్రం బాగా చదివించుకుని బాగా చేసుకోవాలని తల్లిదండ్రులు సంతోషంగా బిడ్డల్ని అభివృద్ధి చేసుకుని చక్కగా నేర్పించుకుని మా పాప అయితే ఏడ్చేసేదండి. నేను చదువును నేను వెళ్ళను ఒకసారి అయితే అట్లా సెట్ అందించేసాను. నువ్వు చదువుకి వెళ్ళికెళ్ళవు, మేము చదువుకోకప్పుడు మట్టిలో పని చేసుకుంటున్నాం, మేము ఇలా చేయగలుగుతున్నాం, నువ్వు చదువుకుని రేపు వద్దున్న అన్నాడు మాకు పేరు తెచ్చి పెట్టుకుని ఉండాలి అలాగని నేను ఎంతగానో చదివించుకుని చక్కగా చేసుకున్నందుకు ఈ ఆ రోజునైతే ఎంతో బాగా ఆశీర్వదింపబడి చక్కగా చదువుకోబట్టి తెలుగుతేటల వల్ల ఇంగ్లీష్ వచ్చిన గురించి అక్కడికి ఇజ్రాయెల్ దేశం వెళ్ళగలిగిందండి. అందుకే కాబట్టి మీ అందరూ కూడా చక్కగా చదివించుకుని చక్కగా బిడ్డల వల్ల తల్లిదండ్రులు సంతోషించాలని బిడ్డలు కూడా మా తల్లిదండ్రుల వల్ల మేము ఎంత ప్రయోజకులు అవ్వాలని బిడ్డలు కూడా చెప్పుకునేలా చేయాలని మీ అందరికీ చెప్తున్నానండి. నా కోరిక మన్నించి ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను.